Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు పవన్లను వైసీపీ వదిలేయట్లు లేదే. కరోనాకు పేద గొప్ప తేడా లేదు, రాజు బంటు అంతకంటే లేదు అంటారు. అలాగే ఏ తారతమ్యం లేని అపర ధర్మరాజు కరోనా వైరస్ అంటారు. కానీ ఆచరణలో చూస్తూ ఉంటే కరోనా పేదలనే చంపుతోంది. డబ్బున్నోళ్ళు ఇళ్లలో ఉంటూ ఎన్నేళ్లైనా లాక్డౌన్ పెట్టుకోండి, డబుల్ ఓకే అంటున్నారు. వలస కార్మికులు ఆకలితో చేస్తున్నారు, మధ్యతరగతి అధోగతి అయిపోతున్నారు, పేదలు మరింత దీనమవుతున్నారు. ఇవన్నీ సామాజిక రంగంలో కనిపిస్తున్నాయి. ఇక రాజకీయాల్లో చూసుకుంటే కరోనా కాటుకు ప్రతిపక్షాలే ఎక్కడ చూసినా విలవిల్లాడుతున్నాయి. అధికార పార్టీలకు మాత్రం ఇదంతా బాగానే ఉంటోంది, ఏకపక్షంగా దూకుడు చేస్తున్నాయి. లాక్డౌన్ పుణ్యమా అని లాక్డౌన్ విధించడంతో దేశంలో ప్రతిపక్షాలు ఒక్కసారిగా పరారయ్యాయి. ఇక తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నప్పుడు అధికార పార్టీ సౌండ్ బలంగా వినిపిస్తోంది. ఇక ఏపీలోకి వస్తే 2 నెలలైంది, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గాయబయ్యారు. జగన్ని గత 10 నెలలుగా అల్లరిపెట్టిన జనసేనాని సైతం పొరుగు రాష్ట్రమే తన విలాసం అంటున్నారు. ఇక మిగిలిన రాజకీయ పార్టీలు ఏవి బయట తిరిగే సీన్ లేదు. ఎవరు రావాలన్నా పోవాలన్నా కూడా జగన్ సర్కార్ పర్మిషన్ అడగాలి. మొత్తానికి రాజకీయ మైదానంలో వైసీపీ ఒక్కటే అటు ఇటు నిలబడి మరీ చెడుగుడు ఆడేస్తోంది. ఇక జగన్ తెలివిగా రాజకీయం చేస్తున్నారు, ఇదే అదనగా ముందుకు దూసుకుపోతున్నారు. తాను అనుకున్నవి చకచకా కానిచ్చేస్తున్నారు. ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి ఏమైనా చేయగలరు. దాంతో తాను అధికారంలోకి వచ్చిన కొత్తల్లో ప్రభుత్వం భూములు అమ్మాలనుకున్నారు. నాడు మోకాలాడ్డాయి విపక్షాలు, నానా యాగి చేశాయి. ఇప్పుడు లాక్డౌన్ ఉంది, ఎన్నో ఆంక్షలున్నాయి. దాంతో జగన్ సరిగ్గా ఇదే టైం అని భావించి సర్కారు భూముల వేలానికి తెరలేపారు. ఇప్పుడు ఎవరూ ఉద్యమాలు చేయలేరు, వీధి పోరాటాలు అంతకంటే చేయలేరు. దాంతో సరైన సమయం చూసి భూములను అమ్మేస్తున్నారని విపక్షాలు వాపోతున్నాయి. మరోవైపు జగన్ ఏ స్కీమ్ కూడా ఆపడం లేదు, అన్ని వర్గాలను ఆకట్టుకుంటున్నారు, తన హామీలను అమలు అయ్యేలా చూసుకుంటున్నారు. వీటిని నిచ్చెన మెట్లుగా మార్చుకుని స్థానిక ఎన్నికలకు తయారైపోతున్నారు. ఇప్పటికే కరోనా సాయం పేరిట వైసీపీ నేతలంతా జనంలోనే ఉన్నారు. జగన్ సైతం తడవకో పథకం అనౌన్స్ చేస్తూ జనాలకు చేరువవుతున్నారు. కరోనా వైరస్ మూలంగా విపక్షాలు తలుపులేసుకుని ఇంట్లో ఉంటే అధికార పార్టీగా వైసీపీ వీధుల్లో ఉంటోంది. మరి ఇలా కొన్ని నెలలు గడిస్తే స్థానిక ఎన్నికలు కూడా పెడతారు, అప్పుడు ఖచ్చితంగా వైసీపీకే అధిక ప్రయోజనం సమకూరుతుందని అంటున్నారు. మొత్తానికి కరోనా లాక్డౌన్తో ఏపీలో విపక్షం చిత్తవుతూ ఉంటే వైసీపీ ప్రశాంతంగా తన మార్క రాజకీయానికి పదును పెడుతోంది.